హాయ్ వెల్కమ్ టు కీటెక్ గ్రూప్ సో ఈ వీడియోలో నేను చెప్పదాల్సింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చాలామంది అడుగుతున్నారు సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఈరోజు మనం కొంచెం మాట్లాడదాం అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎందుకు తీసుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటిది ఆ డిజిటల్ మార్కెటింగ్ మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ ఈవెన్ మీరు ఏదైనా వేరే జాబ్ చేస్తున్నా లేదంటే ఒక చిన్న ఏదైనా సంథింగ్ ఏం చేస్తున్నా సరే కూడా మీరు నెక్స్ట్ ఇన్కమ్ 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 సోర్స్ కింద మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది సో దాని గురించి మనం ఈరోజు కొంచెం మాట్లాడదాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేను ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను వై బికాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాక్చువల్ నేను ఫీజు తీసుకునేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ తీసుకుంటాం అండ్ ఈవెన్ అమీర్ ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూట్లో కూడా అదే ఫీజు ఉంటుంది సమ్ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు అయితే ఇంకా తక్కువ తీసుకున్నారు సో ఇప్పుడు ప్రొఫెషనల్ వేలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ ఫీజు ఉంటుంది అండ్ సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను ఎందుకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను అంటే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రైజ్ అనేది మీకు ఓన్లీ లిమిటెడ్ టైం మాత్రమే లైఫ్ టైం కాదు జస్ట్ లిమిటెడ్ టైం మాత్రమే వై బికాజ్ ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలని చెప్పేసి చాలా వరకు చాలా కాల్స్ వస్తున్నాయి పది మందిలో ఒకళ్ళు మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బే చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు డ్రాప్ అవుతున్నారు అండి వై బికాస్ అది వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల సో అందుకే వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను జస్ట్ ఈ ప్రైజ్ని ఇప్పటివరకు అనుకున్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఫోర్ వేస్లో ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఫస్ట్ థింగ్ వచ్చేసి వెబ్ గా మీరు ఆఫ్టర్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత వెబ్సైట్లు వెబ్సైట్ చేసి ఇవ్వచ్చు లేదంటే మీకోసం మీరు చేసుకుని మీకు ఏమన్నా మీకు కావాల్సినట్టుగా మీరు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు సెకండ్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో ఒక పార్ట్ పార్ట్గా ఉన్న సోషల్ మీడియా మార్కెటింగ్ని మేనేజ్ చేయొచ్చు సెక్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు ఫ్రీలాన్సర్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా వేరే వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇవ్వడము లేదంటే వేరే వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి ఇవ్వడము లేదంటే మీకోసం మీరు చేయడము లోగో డిజైన్ చేసి ఇవ్వడము వీడియోస్ చేసి ఇవ్వడము ఇవన్నీ మీరు ఫ్రీలాన్సింగ్లో చేసి ఇవ్వవచ్చు అనమాట ఫోటో ఎడిట్ చేసి అంటే మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే ఆ స్కిల్ యూజ్ చేసుకున్నాను డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకున్న స్కిల్ ఏమైనా ఉంటే ఆ స్కిల్ని యూజ్ చేసుకుని మీరు అజే ఫ్రీలాన్సర్గా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అండ్ ద ఫోర్త్ థింగ్ వచ్చేసి మీకు ఫిలెట్ మార్కెటింగ్ ఆ ఫిలేట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అమెజాన్ ఫ్లికార్ట్లో చాలా వరకు చాలా మందికి తెలుసు అలానే అవి కాకుండా ఇంకా ఎక్కువ పే చేసే కంపెనీస్ మీకు చాలా ఉన్నాయి సో ఆ కంపెనీ లిస్ట్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్లో మనకు మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మీకు ఫోర్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను చేసుకోలేను నేను అంటే మీకు బిజినెస్ చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో ఇంకోటి చేయడానికి ఇక్కడ ఇన్కమ్ అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం అవసరం జస్ట్ మీరు యాడ్స్ పెట్టడానికి వాటికి వీటికి మాత్రమే ఇంకా మీకు అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట సో అది కూడా మనం ఎలా పెట్టాలి ఏంటిది అనేది మొత్తం కోర్సులో ఓవరాల్గా చెప్తాను సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేను నేను జాబ్ చేసుకుంటే బాగుంటుందని మీ మనసు అనిపిస్తే మీరు హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అయిపోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి అంటే సెకండ్ బెనిఫిట్ బెనిఫిట్ ఏంటంటే ఇఫ్ ఆల్రెడీ మీ దగ్గర ఒక బిజినెస్ ఉందనుకోండి ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ని మీరు గ్రోత్ చేసుకోవచ్చు అంటే దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట మీ రెవెన్యూని ఇంకా ఇంక ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా సరే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేసుకోవచ్చు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్గా మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి మీకోసం మీరు వర్క్ చేసుకునేలాగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే మీ మీరే వెబ్సైట్లు చేసుకోవడం మీరే యాడ్స్ పెట్టడం మీరే ఇంకోటి ఏదో చేసుకోవడం ఏదో చేసుకోవడం మీరు ఇంట్లో నుంచి హ్యాపీగా దర్జాగా చేసుకోవచ్చు ఫోర్త్ థింగ్ వచ్చేసి డిజిటల్ ఏజెన్సీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ ఏజెన్సీ పెట్టుకొని మీకు మీరుగా సంపాదించుకోవచ్చు అంటే డిజిటల్ ఏజెన్సీ నథింగ్ బట్ వేరే వాళ్ళ వెబ్స బిజినెస్లు ఉన్నాయి అనుకోండి సో ఇప్పుడు బిజినెస్లు ఉన్నాయి చాలా చాలామంది నేర్చుకుంటారు కానీ వాళ్ళ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే తెలియదు అనమాట ఎలా చేసుకోవాలి సో ఆ డిజిటల్ ఏజెన్సీ కనుక మీరు పెట్టుకొని మీరు డిజి వేరే వాళ్ళ కోసం మీరు వెబ్సైట్లు చేసి ఇవ్వడం సోషల్ మీడియా మా ఇది చేసి ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన డిజైన్లు కానీ పోస్టులు కానీ వీడియోలు కానీ ఇలా చేస్తే చేసి ఇవ్వడం వల్ల మీకు ఈజీగా డిజిటల్ ఏజెన్సీని మీరు రన్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి ఫోర్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఫోర్ వేస్ ఆఫ్ బెనిఫిట్స్ ఓకే సో దానికి తోడు నేనేంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడానికి కొన్ని థింగ్స్ని నేను సిలబస్ కింద పెట్టాను సో కొన్ని థింగ్స్ కాదు ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ మాడ్యూల్స్ ఉంటాయి ఈ కోర్స్ మొత్తం తెలుగులోనే ఉంటుంది మీకు మొత్తం తెలుగులోనే చెప్తాను ఫీజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ బట్ ఇప్పుడు మీకు జనవరి టెన్త్ వరకు నేను ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను అండ్ లిటర్ ఫీజ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మీరు ఫోర్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే హ్యాపీగా ఈఎంఐ కూడా చేసుకోవచ్చు మీరు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రీపీని టు మంత్స్తో త్రీ కూడా మీరు డివైడ్ చేసుకుని హ్యాపీగా పే చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు సెవెన్ డేస్లో కనుక నచ్చకపోతే కోర్స్ కనుక మీకు సెవెన్ డేస్ లోపు కోర్స్ కనుక నచ్చకపోతే మీకు అర్థం కాకపోయినా నచ్చకపోయినా ఇది తీసుకోవడం వల్ల నాకు ఉపయోగం లేదు అని మీకు అనిపించినా కూడా హ్యాపీగా నేను నాకు ఈమెయిల్ చేస్తే సార్ నేను పలానా కోర్స్ తీసుకున్నాను నేను కోర్స్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతే అంటే నాకు నచ్చట్లేదు నేను ఇది ఇదవుతున్నాను చెప్పేసి మీరు డ్రాప్ అయిపోవచ్చు ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత నేను ఏమి నేను రిఫండ్ ఇవ్వను ఎందుకంటే సెవెన్ డేస్ లోపు మీరు మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే నేను నచ్చకపోతే రిఫండ్ ఇచ్చేస్తాను ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాత కూడా నాకు నచ్చలేదు ఫీజు రిఫండ్ ఇవ్వండి అంటే అది నేను ఇవ్వలేను ఎందుకంటే ఆల్రెడీ మీకు సెవెన్ డేస్ టైమ్ ఇచ్చాను సెవెన్ డేస్లో మీరు రిఫండ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇందులో ఏంటంటే మనం ఇన్ డెప్త్గా వీడియోలు ఇస్తాము లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాను అండ్ దానికి తోడు మీకు ఎనీ టైం మీకు నచ్చిన టైంలో మీరు నేర్చుకునే ఫెసిలిటీని మీకు ఇస్తాను ఓకే తర్వాత ఇక్కడ బిజినెస్ డెవలపర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తర్వాత ఇంట్లో నుంచి సంపాదించుకునే వాళ్ళు జాబ్ చేయాలనుకునే వాళ్ళు మీ కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని కోర్స్ని యూజ్ చేసుకుని సంపాదించుకోవచ్చు అలానే మీ లైఫ్ లైఫ్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు మీకు నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సిలబస్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు చూడొచ్చు అండ్ పేమెంట్ కూడా ఇదే పేజ్లో మీరు చేయొచ్చు అండ్ ఇందులో డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ మొత్తం సిక్స్టీన్ మాడ్యూల్స్ ఉంటాయి మీకు మాడ్యూల్ నెంబర్ వన్ నుంచి మాడ్యూల్ నెంబర్ సిక్స్టీన్ సో ఈ సిక్స్టీన్ మోడల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో మీకు ఏమేమి కవర్ అయితే ఎందుకు కవర్ అయితే వాటి వల్ల ఉపయోగం ఏంటిది అనేది మొత్తం వీడియో రూపంలో మీకు చెప్తాను అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అండ్ లోకల్ ఎస్సీఓ లోకల్ ఏరియా ఎస్సీఓ కూడా ఎలా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గుంటూరులోనో విజయవాడలో ఎక్కడ ఉన్నారనుకోండి మీ ఏరియా చాలా పెద్దది అనుకోండి ఆ ఏరియాలోనే బిజినెస్ రావాలి అనుకుంటే ఎలా చేయాలి ఏం చేయాలి గూగుల్ మ్యాప్స్ ఎలా సెటప్ చేయాలి ఇవన్నీ మీరు చేయొచ్చు అండ్ ఐడియాస్ కూడా మీకు చాలా ఇస్తాను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఐడియాస్ కూడా చాలా ఇస్తాను ఫేస్బుక్ మార్కెటింగ్ గూగుల్ యాప్ యాడ్స్ సో ఇలా మోడల్స్ అన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఈ మోడల్స్ అన్నిటిని మీరు యూజ్ చేసుకొని మీకు మీరు సంపాదించుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీరు కంప్లీట్గా రియల్ స్ట్రాటజీస్ తోటి ఇప్పుడు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ పద్నాలుగు సంవత్సరాలు ఉన్న నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీకు షేర్ చేస్తాను ఫిఫ్టీ డేస్ కోర్స్ ఉంటుంది మొత్తం ఫిఫ్టీ డేస్లో దగ్గర దగ్గర మీకు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉంటాయి అప్ టు హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి మధ్యలో వన్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత సో ఫిఫ్టీ డేస్లో మీరు ఎంత ఎంత అంటే మీరు ఫిఫ్టీ డేస్ కనుక స్పెండ్ చేసిన తర్వాత మీ లైఫ్ని మీరు ఎంతవరకు చాలా వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు ఓకే ప్రతి ఆదివారం వీడియో యాడ్ అవ్వదు మిగతా రోజులు అన్నీ యాడ్ అవుతుంది మండే నుంచి సాటర్డే వరకు వీడియోస్ యాడ్ చేస్తాను మీరు హ్యాపీగా చూసుకోవచ్చు అండ్ మీకు ఆదివారం రోజులు ఆదివారం రోజు మీకు ఏమైనా ఉన్న మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి ఈ సెవెన్ డేస్లో చూసిన వీడియోస్ ఏమైనా ఉంటే వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అది నాకు మెయిల్ చేస్తే మీరు ఆ వారం రోజులు అంటే ఏ వీడియో చూసినా ఆ వీడియోకి మీరు నాకు మెయిల్ చేస్తే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ మీకు మళ్ళీ నేను సండే రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తాను లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో మీకున్న డౌట్స్ మొత్తాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు ఓకే సో ప్రైజ్ విల్ బీ సేమ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ గూగుల్లో రివ్యూ ఇచ్చారు ఆ రివ్యూస్ని కూడా మీరు చూడొచ్చు ఓకే సో ఇది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఫీజ్ విల్ బీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండ్ జనవరి టెన్త్ వరకు ఈ ఫీజు ఉంటుంది ఆఫ్టర్ దట్ నేను ఫీజ్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను ఓకే సో మేక్ ష్యూర్ మీరు కోర్స్ నేర్చుకొని మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చు అని అనుకుంటున్నాను అండ్ దానికి తోడు డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఎంత భూమి ఉందో మీ అందరూ చూస్తూ అంటే మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియ తెలియకుండా ఉండొచ్చు అండ్ కొంతమంది డబ్బులు అంటే ఫీజు ఎక్కువ ఉండడం వల్ల నేర్చుకోకుండా ఉండొచ్చు సో ఇప్పుడు మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను సో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో ఈ ఈ కోర్స్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాలో ఉన్న నన్ను ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇండియాకి తీసుకొచ్చి అదే డాలర్స్ని ఇండియా నుంచి సంపాదించుకునేలా చేసింది ఇంత పవర్ ఉంది డిజిటల్ మార్కెటింగ్కి లాస్ట్లో ఒకటి నేను చెప్పగలుగుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్